ప్రభుత్వం మేము చేసుకున్న విన్నపం ఏంటంటే మాలకు వచ్చేసి మేము చేసుకున్న రేట్లకే అమ్ముకొడుతున్నాం మాలకు అంతకంటే మాలకు వచ్చి ఏం ఆదాయం లేదు మాలకు వచ్చేసి మేము వచ్చేసి మాలకు అప్పులకి మాలకు ఇచ్చుకుంటున్నాం మాలకు వచ్చి ప్రభుత్వం వారు చేతులు ఇస్తే ఏదన్నా చేతులు ఇస్తే మేము వచ్చేసి వీళ్ళు వడ్డీ వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలకి వడ్డీలు తీసుకొట్టుకుంటున్నాము మాలుగా అది కాకుండా ఐదు రూపాయలకు మాలు 10 రూపాయలు వచ్చేసి మాలుగా వచ్చేసి రూపాయి వడ్డీకి మాలుగా వచ్చి ఎట్లా కొట్ట మాలు బ్యాంకు రుణాలు ఇప్పిస్తే బాగుంటుందని మాలుగు వస్తే మార్కెట్ అందరి అభిప్రాయం ఎందుకంటే మాలుగు వచ్చేస్తున్నారు మా డబ్బు మొత్తం చూడండి ఎవరంటే వడ్డీ వ్యాపారస్తులు ఇక్కడ అది అప్పులు అయిపోతున్నాం కానీ వ్యాపారాలు ఏం సుఖం లేదు సుఖం లేదు ఒక్కోసారి ఇయ్యే 40 కేసుకొని 20 కూడా అమ్మాలా ఇది పచ్చి సరుకు 40 కేసుకొని 20 అమ్మాలా ఊరు పారబోసిన రోజులు ఉన్నాయి అది చెప్పలేం అది ఒక చేపలు ఉన్నాయి 130 కొనుగోలు 100 అమ్ముతున్నాం మేము మరి కాటాలలో వస్తున్నారు మరి మేము ఎట్ట బతకాలా కాటాలు వేసుకుంటుండ్రి ఎత్తుకెళ్ళి 130 కొన్నాయి 100కి ఇవ్వమ్మని అడుగుతుండ్రి 80కి ఇవ్వని అడుగుతుండ్రి మరి ఎట్ట చేయాలా ఏ వ్యాపారాలు మా వ్యాపారాలు రాగండి నేను కొన్నది 150 రూపాయలు 150 రూపాయలు వాళ్ళు కొంటం తీసుకుంటున్నాం మాకు వస్తున్నాడు 30 రూపాయలు 20 రూపాయలు మాకు వస్తే లెస్ అవుతుంది మామూలుగా ఇది 130 150 రూపాయలు మేము కొన్నాము 130 కడుతున్నారు 220 రూపాయలు మేము కొన్నాం భయ్యా 200 రూపాయలు కడుతున్నారు మరి ఏ విధంగా మాకు కుదరాలా మామూలుగా అసలప్పుడు మాకు అప్పులే చేయాలా అప్పులు చేయాలంటే మాకు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాకు వచ్చి తీసుకురావాలా 10 రూపాయలు వడ్డీకి మామూలుగా అలా కాకుండా మాలకు వచ్చేసి ప్రభుత్వం ఏదో ఒక చేతులు ఇవ్వాల అట్లా నూట 80 రూపాయలు పడుతుంది 130కి 150కి అడుగుతున్నారు ఏంది 130కి నష్టానికి అమ్ముతుంటాం ఒక్కోసారి ఈ రోజు 230కి వేశారు 180కి 200కి అడుగుతున్నారు ఏటి చందవా 100 రూపాయలు పడుతుంది 70కి 80కి అట్లా అడుగుతున్నారు ఏంది మాకు అదే తక్కువ రేటుకే ఇచ్చి వెళ్ళిపోతా ఉంటాం ఈ 120 పడుతుంది 100కి 110కి ఎట్ట పడితే అట్ట అమ్ముతా ఉంటాము ఏంది ఒక్కోసారి నష్టం వస్తుంది ఒక్కోసారి డబ్బులు ఉంటుంటాయి ఏంది అది మా ఇది పచ్చి సరుకు కదా పచ్చి సరుకు కదా ఎట్ట పడితే అట్ట అమ్ముకుంటా ఉంటాము ఇది బొచ్చ 120 తీసుకుంటాము
ఎట్టను తీసుకొచ్చుకుంటా ఉంటాం బయట నుంచి తెచ్చుకుంటాం బయట నుంచి తెచ్చుకొని రేడియో రొటేషన్ చేసుకుంటా వాళ్ళు కడతా ఇంట్లో జరుగుబాటు తోటి ఈట్ల మీద ఇంకా మాకు ఇంకా రెండో వ్యాపారాలు ఏమీ లేవు మేము దీని మీదే బతకాలి పిల్లల చదువులు గాని ఏదైనా గాని దీని మీదే మేము బతుకుతున్నాం ఈ రాగండి చేపలు 120 రూపాయలు కొంటున్నాం 120 రూపాయలు కొనుగోలు రాగండి 120 రూపాయలు కొంటున్నాం కొనుగోలు 120 కొంటే 100 రూపాయలు లెక్క నమ్ముతున్నాం ఈ లాస్ బేరల్ పచ్చాపారం లాస్లు వస్తుంటాయి ఒక రోజు ఎప్పుడో సరుకులు బాగా తక్కువలో ఉన్నప్పుడు రేట్లు మాకు 10 రూపాయలు మిగులుతాయి వీడప్పుడు మాత్రం మాకు అన్ని లాస్లే వస్తున్నాయి లాభాలు ఏమీ లేవు అనుకున్న రేట్ల కంటే ఇంకా తగ్గించే అమ్మాల్సి వస్తుంది ఈ రొయ్యలు 250 రూపాయలు కొనుగోలు 250 రూపాయలు ఇది ఉనామి రొయ్యని చెరువుల రొయ్య ఇది చెరువుల రొయ్య 250 రూపాయలు కొనుగోలు 230 కి 220 రూపాయలకి అమ్మకం మార్కెట్ సేల్స్ దూరం అయిపోయి జనం రావట్లేదు ఇళ్ళమ్మడికి బాగా వెళ్తున్నాయి కదా అక్కడే కొనుగోలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి రేట్లు పెట్టి కొనలేక జనం రాక బాగా ఇబ్బందులు పడతాం ఇది బొచ్చ 120 రూపాయలు ఇది కొనుగోలు 120 మేము 120 110 ఇళ్ళని బట్టి లాస్ అయినా చేయాలి వ్యాపారం రొటేషన్ కోసం ముందు డబ్బులు ఇస్తా అట్లా కొంచెం రొటేషన్ చేసుకోవాలంటే లాస్ లాభం అని మేము ఆలోచించటల్లా కొని బాగా ఇబ్బందులు పడతా ఉండాం ఈ మార్కెట్ కి వచ్చిన కాడి నుంచి బాగా ఇబ్బందులు పడతా ఉండాం ఈ 100 రూపాయలు కొంటాం కేజీ 100 రూపాయలు వేస్తారు 110 120 ఇళ్ళని బట్టి 100 కూడా అంతే పక్క చేప ఇది పైలట్ అది ఏడ్స్ అందువ అది ఇది ఏడ్స్ అందువ ఇది రూప్ చందువాలు 100 రూపాయలు మాకు వేస్తారు 100 అమ్ముతాము 10 రూపాయలు ఎగస్ట్ అమ్మచ్చు తగ్గించి అమ్మచ్చు అది ఇళ్ళని బట్టి ఇది పైలట్ 80 రూపాయలు కొంటాం 80 సైజుని బట్టి చిన్నవి అయితే 30కి 40కి వేస్తారు పెద్దవి అయితే 80 రూపాయలు వేస్తారు 100 అమ్ముతాం 90 అమ్ముతాం 80కి అమ్ముతాం అసలు రేటు పెట్టి ఏమన్నా ఇస్తే కొంచెం ఈ లాస్లు ఇవన్నీ పూడ్చుకుంటా మేము బ్యాంకుకి కట్టుకుంటా మేము బయట ఏదన్నా అప్పులు తెచ్చుకున్నా కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ఇప్పుడు ఈ లాస్లతోటి